హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంది భయ్యా ఇది? బిగ్ బాస్ షో అంటే ఎలా ఉండాలిరా అనడానికి హౌస్ మేట్స్ వర్సెస్ పల్లవి ప్రశాంత్ మధ్య జరిగిన మాటల యుద్ధం చాలు. శివాజీ, ప్రిన్స్, మినహా ఆల్మోస్ట్ అందరూ పల్లవి ప్రశాంత్ మీద అటాక్ చేశారు. ఇంతకు పల్లవి ప్రశాంత్ మీద ఎందుకంత కోపం? అతను నిజంగా తప్పు చేస్తే పర్సనల్ గా కూడా కూర్చోపెట్టి చెప్పొచ్చు, కానీ అతనంటే గిట్టినట్టు వాళ్ళకు అతనికి పర్సనల్ గొడవలు ఉన్నట్టుగా బిహేవ్ చేశారు అందరూ. మరి ముఖ్యంగా రతిక చేసిన నామినేషన్ నా భూతో నా భవిష్యత్ లవ్ ట్రాక్ స్టార్ట్ చేసిందే తను. ప్రశాంత్ కున్న ఫాలోయింగ్ ని తనకు అనుగుణంగా మార్చుకోవడానికి పెద్ద స్కెచ్ తోనే హౌస్ లోకి వచ్చినట్టు క్లియర్ గా కనిపించింది. సరే, ఈమె గురించి సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు నిన్న జరిగిన పంచాయతీ గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు కూడా ఆలోచించండి. అసలు పల్లె ప్రశాంత్ రైతులకు హెల్ప్ చేస్తా అంటే అందులో తప్పేముంది? మరి అమరేమో లారీ డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు ఎందుకు ఇవ్వమంటూ ప్రశ్నిస్తున్నాడేంటి? బుర్రండే మాట్లాడుతున్నాడా లేదని అర్థం కాలేదు. ప్రశాంత్ రైతు కాబట్టి ముందు ఇన్ఫాక్ట్ రైతులకు ఇవ్వడంలో తప్పేముంది? బాగా సంపాదిస్తే అందరికీ చేస్తాడేమో, అట్లీస్ట్ తన రైతుల కన్నా ఇస్తానన్నాడు. నువ్వు ఆల్రెడీ బాగా సంపాదించుకున్నా కదా, ఎవరికైనా సాయం చేసావా, చేస్తున్నావా లేదో చూసుకో. పల్లవి ప్రశాంత్ చాలా మర్యాద పూర్వకంగా అన్నాని ఆప్యాయంగా పిలుస్తున్నాడు. అప్పుడు ప్రశాంత్ ని తమ్ముడని అనొచ్చు, కాని అమర్ మాత్రం అమర్యాదకరంగా ప్రతిసారి రా రా అని అనడం ఎంతవరకు కరెక్టు? ప్రేమగా రా అని అనడం వేరు, చులకనగా రా అనడం వేరు. ఈ పాయింట్ మీరందరూ నోట్ చేసుకోండి. చదువుకున్నావుని గొప్పగా చెప్పుకుంటున్నాడే తప్ప అందులో బీటెక్లు చేసినోడనే మాటలేనా? ఇదేనా నీ సంస్కారం? మరీ ముఖ్యంగా మధ్యలో ఎదవని కూడా అన్నావు. ప్రశాంత్ మరీ అంత ఎదవలా కనిపిస్తున్నాడా అతనికి? నీకే అంతుంటే నాకెంతుండాలని మధ్యలో ఓసారి అన్నావు. అసలు నీకెంతుంది, అతనికి లేనిదేటి? ఓ రైతైతే నీకంత చులకనా? సీరియల్ వాళ్ళను, ఆర్టిస్టులను ప్రశాంత్ ఎక్కడా తక్కువ చేసి మాట్లాడలేదు. ముందుగా యాక్టింగ్ గురించి గెలుక్కున్నదే అమర్. యాక్టింగ్ చేస్తున్నావని అన్నందుకే ప్రశాంత్ నీ సీరియల్ యాక్టింగ్ చేయకనన్నాడు. పల్లె ప్రశాంత్ చేసిన వీడియో చూస్తేనే మనకి అర్థమవుతుంది అతనికి యాక్టింగ్ అంటే ఎంత పిచ్చని. ప్రశాంత్ నిన్న నామినేషన్ లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ని బట్టే అందరికీ అర్థం కావాలి తనకు మంచి క్యారెక్టర్ ఇస్తే ఎంతలా పండిస్తాడో అని. పల్లవి ప్రశాంత్ స్వతహాగా రైతు, రైతు బిడ్డ, తన ప్రొఫెషన్ ను తాను గర్వంగా చెప్పుకుంటున్నాడు. మీరు యాక్టర్స్ అయితే గర్వంగా చెప్పుకోండి, అంతేకాను అతను రైతు బిడ్డ అని చెప్పొద్దనడం ఎంతవరకు కరెక్ట్? తాను సింపతి గేమ్ తో ఆడుతున్నాడని అంటున్నారు. మరి మీరు ఎలా ఆడుతున్నారు? మీ కష్టాల గురించి ఎక్కడ ఎప్పుడు మాట్లాడలేదా? అంత కష్టపడి వచ్చాం, ఇంత కష్టపడి వచ్చామని మీరు కూడా అంటున్నారు కదా. మరి మీ కష్టాల గురించి ప్రశాంత్ ఎప్పుడు హేళన చేయలేదు, కానీ అతని కష్టాల గురించి అతను చెప్తే మాత్రం వీళ్ళందరికీ కాలింది. ఏంది మచ్చా ఇది? ఇంకోటి నాకు అర్థం కానిది, ప్రశాంత్ ఏదో మర్డర్ చేసినట్టు కోర్టు బోల్లో నించోబెట్టి అందరూ అతనికి నీతి వ్యాఖ్యలు చెబుతారేంటి? నువ్వు ఇలా ఉండు అలా ఉండని. వాళ్ళంతా కూడా కంటెస్టెంట్స్ అనే విషయం మర్చిపోయారా ఏంటి? వాళ్ళు పోటీలో లేరా, హౌస్ కి ఎందుకు వచ్చావంటూ ప్రవచనాల్లో వెళ్ళిస్తారేంటి? అర్థం కాకుండా అతను సరిగ్గా లేకపోతే జనాలు ఓట్స్ వేయరు. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి భయ్యా? డాక్టర్ బాబు వచ్చి ఏదో మల్టిపుల్ డిజార్డర్ పర్సనాలిటీ అంటూ ఏదేదో ఆయనకున్న మిడిమిడి జ్ఞానంతో ఓ రోగం అంటగడుతున్నాడు. చూడు భయ్యా, పల్లవి ప్రశాంత్ ప్లేయింగ్ ద గేమ్. నువ్వు అమ్మాయిని పడేయడానికి నానా తంటాలు పడుతున్నావు, నువ్వు గేమ్ ఆడటానికి వచ్చావా లేక ప్రేమ పాఠాలు పంచడానికి వచ్చావా అని జనాలు అడుగుతున్నారు. మరి ముందు నీ గేమ్ సంగతి చూసుకోవచ్చుగా. అమర్ అంటాడు, శివాజీ అంట ప్రశాంత్ ని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నందుకు కోపం వచ్చిందంట. ఇక్కడే అతని ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. అతన్ని పొగిడినందుకే వచ్చిన తంట ఇదంట. ఇంకొకటి, నాగార్జున సైతం ప్రశాంత్ని బాగా పొగట్టం. జనాలు ప్రశాంత్కి అమర్ కంటే ఎక్కువ మార్కులు ఇవ్వడంతో తట్టుకోలేకపోయాడు. ఇలాంటి ఆలోచన విధానం గేమ్లోనే కాదు మిత్రమా, నీ పర్సనల్ లైఫ్లోనూ చాలా సమస్యలు సృష్టిస్తాయి. అమర్ని ఇప్పటి వరకు ఇష్టపడ్డ వాళ్ళు కూడా ఇలాంటివి ఒప్పుకోరు భయ్యా. అప్పటికే శివాజీ చాలాసార్లు చెబుతూనే ఉన్నాడు అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, కానీ అందరూ వీక్ కంటెస్టెంట్ అని భ్రమపడి అతన్ని అటాక్ చేశారు. అక్కడే అందరూ పప్పులో కాలేశారు. ఒక సాధారణ రైతు బిడ్డను కాస్త స్టార్ ఫార్మర్ ని చేశారు. హ్యాట్స్ అప్ టు జస్ట్ హౌస్ మేట్స్. రైతు బిడ్డకి ఫీలింగ్స్ ఉండవా? రైతు బిడ్డ మొగుడు కాదా, అతనికి పర్సనల్ లైఫ్ ఉండదా? అయినా నాకు అర్థం కాదు, బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళి పొలం పనులు చేయమంటారా ఏంది? ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ షో అది, ఎంటర్టైన్మెంట్ చేయాల్సిందే. లేకపోతే షోలో బోర్ కొట్టేస్తున్నాడని అదో ఏడుపు మళ్ళీ. ఆ అమ్మాయి ఏమన్నా తక్కువ తిన్నదా చెప్పండి భయ్యా.
ఆడియన్స్ తెలివిగల వాళ్ళు భయ్యా, జర చూసుకోండి మరి. నెగటివ్ కామెంట్స్ చేయాలనుకున్న వారు ఎలాగైనా చేస్తారు. హౌస్ లో ఉన్న వాళ్ళు పర్సనల్ లైఫ్ లోకి ప్రశాంత్ కూడా దూరితే తట్టుకోగలరా? జస్ట్ థింక్ భయ్యా.